ఈ వీడియోలో గివ్ అవే నడుస్తుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో ఆ ప్రోడక్ట్ యొక్క కోడ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విన్నర్గా మీ నేమ్ కనుక పిక్ అయితే డైరెక్ట్గా మీషో నుండి మీ ఇంటికి ప్రోడక్ట్ నేనే పంపిస్తాను. హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు టాక్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మీషో హాల్. ఈ మీషో హాల్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ అండి. చాలా డేస్గా ఫుట్వేర్ పైన రివ్యూ అయితే చేయమన్నారు కదా, ఫైనల్లీ ఈరోజు మీ ముందుకు అయితే తీసుకుని వచ్చేసాను. సో ఇందులో కొన్ని అయితే నాకు చాలా బాగా నచ్చేసినాయి, కొన్నిటి విషయాల్లో అయితే డిసప్పాయింట్ అయ్యాను. అవి ఏంటి అన్నది ఇన్ డీటెయిల్గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే మీషో ఇంకా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా ఉన్నారో నా లింక్తో కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీ ఫస్ట్ ఆర్డర్ పైన 30% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో వచ్చేసి ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకో అండ్ నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏదైనా నచ్చి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఇన్ డీటెయిల్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ అండి. ఫస్ట్లీ నేను చూపించబోతున్న ఫుట్వేర్ వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ షూస్ అనమాట. ఇది వచ్చేసి నేను బ్లాక్ కలర్లో చూస్ చేసుకున్నాను. సో ఏంటంటే లైక్ మనకి పార్టీ వేర్ కలెక్షన్లా ఉంటుంది, ఇన్నర్గా మనకి గోల్డెన్ బేస్ వస్తుంది అండ్ పైన అంతా కూడా చూస్తున్నారు కదా ఎంత షైనీ షైనీగా ఉంటుందో, అండ్ మనకి హీల్ కూడా ఉంటుంది అనమాట. సో చాలామందికి ఫుట్వేర్లో ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ నా చాయిస్ మేరకు నేను చెప్పేది ఏంటి అంటే ఎక్కువగా మీకు న్యూట్రల్గా ఉండే కలర్స్, న్యూడ్ కలర్స్, అలాగే బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్స్ అన్నవి మీరు వెళ్ళారంటే మీరు చాలా డీసెంట్గా కనిపిస్తారు రాదర్ దాన్ బ్లూస్, రెడ్స్. ఇవన్నీ ఏంటంటే కేవలం ఒక పర్టికులర్ డ్రెస్ పైన వేసుకోవడానికి మాత్రమే బాగుంటాయి తప్ప అన్ని డ్రెస్సెస్ పైన వేస్తే ఏదో సెన్స్ లేదు అన్నట్టుగా అయితే మనం కనిపిస్తామన్నమాట. సో ఫుట్వేర్లో మనం కేర్ అన్నది చాలా ఎక్కువగా అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ అయితే ఈ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ అండి. సో ఇందులో మనకి కలర్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి, బట్ అన్ని కలర్స్ నేనైతే ఆ టైప్లో నేను చూస్ చేసుకోను, అందుకే డీసెంట్గా బ్లాక్లో అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ విషయానికి వస్తే ఈ బీస్ కలర్ ఫుట్వేర్ అండి. సో ఇది వచ్చేసి మన స్కిన్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇందులోనే మనకి చాలా షేడ్స్ ఉంటాయండి. ఇది కొంచెం లైటర్ షేడ్, అంటే మన కాలు యొక్క కలర్ని బట్టి చూస్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇందులో కొన్ని డార్కర్ షేడ్స్ కూడా ఉంటాయన్నమాట, కాలికి చాలా నీట్ అండ్ డీసెంట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి హీల్ టైప్లో వస్తుందండి, చిన్న హీల్ అనమాట. మరీ ఎక్కువ హీల్ ఉందనుకోండి లాంగ్ రన్లో మనం క్యారీ చేయలేం. ఈవెన్ ఇదేనా అంతే, మనం ఏదో 1 or 2 hours అలా వేసుకోవడానికి బాగుంటుంది తప్ప లాంగ్ రన్లో వేసుకున్నాం అనుకోండి మళ్ళీ వేరే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇది కూడా స్కిన్ టైప్ చూస్తున్నారు కదా, దీనిపైన మంచి షైనీ షైనీగా కనిపిస్తుంది. అండ్ కింద బేస్ అంతా మనకి సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇచ్చారండి, చాలా చాలా మెత్తగా ఉందన్నమాట. నేను ఆల్రెడీ వేసుకున్నాను, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పడం నేను చెప్తున్నాను, బట్ మీ కలర్ చాయిస్ అనేది మీ ఇష్టానికి అయితే వదిలేస్తున్నాను. ఇందులో వచ్చేసి మనకి సైజ్ చార్ట్ ఉంటుందండి, చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈవెన్ నేను ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంటి అంటే మీ ఫుట్వేర్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి, అక్కడ సైజ్ చార్ట్లో ఉంటుందన్నమాట. సో సెంటీమీటర్స్లో ఇండియన్ ఏంటి, యుఎస్ ఏంటి, అక్కడ మనకి స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మనం ఫుట్వేర్ అనేది సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను తీసుకున్నవి అన్నీ కూడా 5 కొన్నిట్లో తీసుకున్నాను అండ్ 6 కొన్నిట్లో తీసుకున్నాను, ఆ విధంగా అయితే నేను చూస్ చేసుకున్నాను. సో వీటి యొక్క ప్రోడక్ట్ కోడ్స్ అండ్ ప్రైస్ మనకి సైన్ డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇందుకీ ఈ ప్రోడక్ట్ కోడ్తో ఎలా మీషోలో సెర్చ్ చేయాలన్నది ఇప్పటికీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకనే మీకోసం క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు నేను మీషోలో ప్రోడక్ట్ కోడ్తో ఎలా సెర్చ్ చేయాలో అయితే చెప్తానండి. సో మీకు వీడియో ప్లే అవుతుండగా జస్ట్ వీడియో ఒక టైటిల్ పైన ట్యాప్ చేయగానే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి ప్రోడక్ట్ కోడ్స్ అన్నీ ఉంటాయి. ఎస్ లెటర్ పక్కన ఒక 6-7 digit కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని మీషో యాప్ ఓపెన్ చేసి యాప్లో ఉన్న పైన సెర్చ్ బార్లో కనుక మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ప్రోడక్ట్ అనేది ఈజీగా లిస్ట్ అవుట్ అయిపోతుంది. సో చాలా ఈజీ అండి, ఈ విధంగా మీరు ఏ ప్రోడక్ట్నైనా సెర్చ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫుట్వేర్ కలెక్షన్లో మనం చూస్తున్న మోడల్ వచ్చేసి ఈ లైట్ సిమెంట్ కలర్లో చూస్తున్నామండి. సో ఇవి కూడా చూస్తున్నారా, న్యూడ్ కలర్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి న్యూట్రల్ కలర్స్ కిందకైతే వస్తాయండి. సో చాలా ప్లెయిన్గా ఉంటాయన్నమాట. అండ్ మనకి బాటమ్ అయితే చూస్తున్నారు కదా, సో ఇదంతా ఏంటంటే స్లిప్పరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి. అంటే మనం ఏదైనా
నీట్గా ఉన్న ప్లేస్కి మనం వేసుకుని వెళ్ళగలం, కానీ అన్ఈవెన్ ప్లేసెస్లో అంటే రోడ్లు సరిగ్గా లేకుండా అలాంటి ప్లేసెస్లో వేసుకుని వెళ్తే మాత్రం డెఫినెట్లీ పడతాం అనమాట. బట్ ఇదేంటంటే మనకి పార్టీవేర్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ అండి, మనం ఎక్కడ పడితే అక్కడ వేసుకుని వెళ్ళడానికి సూటబుల్ అయితే అయ్యేది కాదు. సో దీని యొక్క ఫ్రంట్ అంతా చూస్తున్నారు కదా, వర్క్ అన్నది ఎలా వచ్చిందో అంతా కూడా మనకి స్ట్రాంగ్ మెటీరియల్ వచ్చిందండి. అంటే ఎక్కడ కూడా క్వాలిటీ వైజ్ మాత్రం ప్రాబ్లం అయితే లేదు. సో ఎక్కడ యూజ్ చేయాలి ఏంటన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. సో సైజ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ 5 అయితే తీసుకున్నాను. వీటికి పర్టికులర్ బ్రాండ్స్ అయితే ఇవన్నీ మనకి చాలా తక్కువ తక్కువ రేట్లో వస్తున్నాయండి, అందుకే ఇది ఏవి బ్రాండెడ్ ఏం కాదు, సూపర్ బ్రాండ్ అయితే కాదనమాట. సో ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి, సో చూడాలంటే చూడండి, అన్నీ కూడా న్యూట్ కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లో అయితే. అండ్ హీల్ కూడా మరీ పెద్ద హీల్ అయితే ఉండదు అనమాట, లైక్ 1.5 or 2 inches హీల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మోడల్ అండి, ఇప్పుడు వరకు ప్లస్లు అయితే చెప్పేశాను అండ్ నేను డిసప్పాయింట్ అయింది అయితే నెక్స్ట్ ఈ 2 models అనమాట. ఇవి వచ్చేసి చూడండి, జూటీస్ ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టింది అయితే ఈ మోడల్ అయితే కాదండి, అంటే జూటీసే ఆర్డర్ పెట్టాను. బట్ ఏంటి అంటే పైన అంతా కూడా మనకి గోల్డెన్ ఫినిష్తో వచ్చిన జూటీస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది, డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. బట్ కంప్లీట్లీ మనకి ఒక డిఫరెంట్ ఫుట్వేర్ అయితే పంపించారు. బట్ స్టిల్ ఏంటంటే దీని యొక్క క్వాలిటీ బాగుందనమాట. ఈ కింద సోల్ మెటీరియల్ ఉంటుంది కదా, సో చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు, కంప్లీట్ ఫ్లాట్ వస్తుందండి. సో నా హైట్కి నేను మరీ ఫ్లాట్స్ అయితే ఎక్కువ వాడను, బట్ ఏంటంటే కొన్ని కొన్ని వీడియో పర్పస్లో వేసుకోవడానికి బాగుంటాయి కదా అని తీసుకున్నాను. దీనికి ఏవో టాజిల్స్ లాగా అయితే వచ్చినాయి. నేను చూస్ చేసుకున్న దాంట్లో అయితే గోల్డెన్ అండ్ రోజ్ గోల్డ్, సిల్వర్ ఇలాంటి కలర్స్ ఉన్నాయి, షేడెడ్ అయితే నేను తీసుకున్నాను. బట్ మోడల్ అయితే చేంజ్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. బట్ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందండి మోడల్ అన్నది. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ ఈ షూ మోడల్ అండి, అంటే షూస్ కూడా కాదు బూట్ మోడల్ అంటారు కదా. సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, యాక్చువల్లీ పిక్చర్ పైన చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశానన్నమాట. అదేంటంటే పిక్చర్లో వచ్చేసి కంప్లీట్లీ లెదర్ బేస్డ్ బూట్స్ లాగా అయితే ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది వెల్వెట్ మెటీరియల్ అండి. అండ్ ఈవెన్ ఏంటంటే దానిపైన ఇలాంటి సైన్ వచ్చినాయి చూడండి, ఇవేవో లైక్ గోల్డెన్వి ఫిక్స్ చేశారు కదా, అలాంటివి ఏం లేకుండా ప్లెయిన్ బూట్స్ అయితే నేను చూసానమాట. సో ఏంటి అంటే మనం వేసుకున్న చెప్పుల పైన ఇలాంటి పువ్వులు ఆకులు ఇలాంటివి ఉన్నాయంటే మన డీసెన్సీ అక్కడ పోయినట్టే, అంత బాగుండవు. బట్ ఏంటి అంటే ప్రైస్ పరంగా ఓకే అనుకుంటే తీసుకోవాలి. బట్ ఏంటంటే క్వాలిటీ బాగుందండి, ఏంటంటే సోల్ మెటీరియల్ మెత్తగా ఉందన్నమాట, కేవలం దానికి ఓకే అని చెప్పుకోవాలి. అండ్ ఈవెన్ కింద హీల్ అంతా కూడా గ్రిప్ బాగుంటుందన్నమాట. సో కొంచెం లాంగ్ రన్లో వేసుకున్న హీల్ చూసారా, మీకు మరీ డిస్కంఫర్టబుల్గా ఉండదు, అంతా ఒకే లెవెల్లో ఉందన్నమాట, వేసుకోవడానికి బాగుంటుంది. కొన్ని డ్రెస్సెస్ పైన ట్రై చేయడానికి అని తీసుకున్నాను, బట్ ఇది కూడా నేను చూసింది ఒకటి, నాకు వచ్చింది ఒకటి అనమాట. ఇక్కడ కూడా నేను డిసప్పాయింట్ అయ్యాను. నేను చూపించినవి కనుక మీకు నచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాచ్ చేయండి. నేను ఇప్పుడు మీషోలో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చెప్తానండి. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద యాడ్ టు కార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సైజెస్ చూపిస్తుంది. ఇందులో మీకు కావాల్సిన సైజ్ సెలెక్ట్ చేసుకుని చెక్అవుట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ దగ్గర తీసుకెళ్తుంది. ఇందులో మీరు దేన్ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటే అది ఆప్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు రీసెల్లర్ అయినట్టయితే మీ యొక్క మార్జిన్ అమౌంట్ ఎంత అన్నది యాడ్ చేసుకోండి. అలా కాకుండా మీకోసం మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే టోటల్ ఆర్డర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతే పైన కూడా యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మీ యొక్క అడ్రస్ ఇచ్చేస్తే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. సో చూసారు కదండి ఎలా ఆర్డర్ పెట్టాలో. సో ఇదే విధంగా మీరు మీకోసం ఆర్డర్ పెట్టుకోవచ్చు, అలాగే రీసెల్లింగ్ చేస్తున్నప్పుడు మార్జిన్ కూడా యాడ్ చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో మీషోతో రీసెల్లింగ్ అంటే మీ చేతిలో ఉండి ఒక రూపాయి కూడా పెట్టకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడమే. సో అలాంటి మంచి ప్లాట్ఫామ్ అండి. సో ఇంట్లో ఉంటూ మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు మీషోతో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండి ఎంతో కొంత ఇన్కమ్ మీరు అన్నది జనరేట్ చేసి ఇంటికి హెల్ప్ అయితే చేయాలి. అదే అండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి, సో దట్ ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్ బాయ్.